దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయ పూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనం. యెహోవా కరుణా కటాక్షములు గలవాడు, ఆయన మీ అందు ప్రసన్నుడగును. ఈ వాగ్దానం నిశ్చయంగా వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు కరుణా కటాక్షములు గల దేవుడు. ఆయన కరుణా కటాక్షములు గల దేవుడు, జాలి గల దేవుడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితాల మీద ఆయన ప్రసన్నుడగునుగాక. నిశ్చయంగా ఆయన ప్రసన్నుడైతే మన పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆయన ప్రసన్నుడైన జీవితాలలో ధన్యజీవులయ్యారు వారంతా. ఎలాంటి ధన్యజీవులు అవుతారో నేను మీకు ఈ వాక్యానంలో చెప్తాను. అయితే ఆయన మన మీద ప్రసన్నుడవ్వాలంటే, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు మన యెడల ప్రసన్నుడు కావాలంటే మనం చేయాల్సిన పనేంటో ఆ మధ్యలో చెప్తున్నాడు చూడండి. కనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల, మనం ఆయన వైపు తిరిగితే ఆయన ప్రసన్నుడవుతాడు. ఆయన వైపు తిరగాలండి. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో యోవేలు గ్రంథాన్ని మనం పరిశీలిస్తే, ఆ యోవేలు గ్రంథంలో ఒక చక్కని మాట అంటాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 4వ వచనం, వారి పరిస్థితి ఎలా ఉందంటే, గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేస్తున్నాయి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినేస్తున్నాయి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేస్తున్నాయి. ఎలా? ఒక సమస్య పోతే మరొకటి, అది పోతే మరొకటి, ఆ సమస్య పోతే మరొక సమస్య, ఇలా ఒకదాన్ని విడిచి మరొకటి సమస్యలు తినేస్తూ మనశ్శాంతి లేకుండా దుఃఖంతో బాధతో ఉన్న ఈ సమయంలో ఆయన ఏమంటున్నాడు చెప్పన? 2వ అధ్యాయంలో 12వ వచనం అంటాడు, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసముండి దుఃఖించుచు కన్నీళ్లు విడుచుచు మనపూర్వకంగా తిరిగి నా యొక్కకు రండి. మనస్ఫూర్తిగా తిరగని నా వైపు మనస్ఫూర్తిగా తిరగ. ఇప్పుడైనా సరే, ఇన్నాళ్ళు ఒక సమస్య పోతే మరొకటి, ఏది పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి, ఇలా చిక్కాకులతో చిక్కులతో చచ్చిపోవాలని ఉంది అని కూడా మీలో చాలామంది అనుకుని ఉండొచ్చు. అయితే దానికన్నా ప్రాముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇన్నాళ్ళు ఇన్ని దెబ్బలు తిన్నాం, ఇప్పుడైనా మనస్ఫూర్తిగా ఆయన వైపు మనం తిరిగితే, మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరిగితే, మన దేవుని గురించి అక్కడ 13వ వచనం అంటాడు, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడు, శాంతమూర్తి అత్యంత కృప కలిగిన వాడు, ఆయన కీడును తప్పించి ఆయన మేలు చేస్తాడు, దీవెనగా మీకు అనుగ్రహిస్తాడు ఆయన. కనుక ఆయన వైపు తిరగండి అని చెప్తున్నాడు. నిజంగా తిరిగారు. తిరిగితే ఆ తిరిగిన జనంతో ఆయన మాట్లాడుతున్నాడు. 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయండి, యెహోవా గొప్ప కార్యాలు చేస్తున్నాడు, యెహోవా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు అంటారు, ఆ కింద అంటున్నాడు పూర్వమందు ఎలాగుందో ఆ పూర్వమందు ఉన్నట్లే మరలా దేవుడు తొలకరి వర్షం కురిపిస్తాడు, మళ్ళీ కడవరు వర్షం కురిపిస్తాడు. కొట్లు ధాన్యంతో నిండుతాయి, కొత్త ద్రాక్షారసం కొత్త తైలం గానుగులు పైకి పొర్లిపారే పరిస్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీకోసం ఈ వింత కార్యాలు జరిగించిన దేవుడైన యెహోవా నామాన్ని స్తుతించున్నట్లు ఆయన పంపించిన ఈ పురుగులు, ఈ సమస్యలు ఒకదాని మీద ఒకటి వచ్చినాయి కదా, వాటన్నిటినీ తొలగించి ఇన్ని సంవత్సరాలు మీరు కోల్పోయిన ఆనందాన్ని, మీరు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి మరలా మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన అంటాడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అంటారు, ఇక ఎన్నటికీ సిగ్గుపడే పరిస్థితి రానివ్వను అంటున్నాడు. నిజంగా ఇవన్నీ చేస్తున్నాడు ఆయన. ఇవన్నీ చేయటానికి ఆ ప్రజలు చేసిన పని ఏంటంటే, వారు హృదయపూర్వకంగా ఆయన దేవుని వైపు తిరిగారండి, మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగారు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు పూర్వకాలంలో ఉన్న ఆ గొప్ప ఆనంద సమయాల్లో, గొప్ప ఆశీర్వాదకరమైన సమయాల్లో ఎలా జరిగిందో అలా మరలా జరగబోతున్నాయి. మీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి, మంచి రోజులు మీకు రాబోతున్నాయి. మీరు కడుపారతిని తృప్తి పొంది వింత కార్యాలు గొప్ప కార్యాలు చేసిన ఆ దేవుణ్ణి స్తుతించినట్లు ఈ కష్టాలన్నీ తీసేసి ప్రతిగా మీకు ఆశీర్వాదం ఇచ్చి, కోల్పోయిన ఆనందం, కోల్పోయిన ఐశ్వర్యం, కోల్పోయిన సమస్తం సమృద్ధిగా మీకు ఇచ్చి, ఇక ఎన్నడూ సిగ్గుపడనివ్వని పరిస్థితులు దేవుడు వింటున్న మనందరికీ ఆయన ఇవ్వబోతున్నాడు.
అయితే మనం చేయాల్సిన పని ఒకటే, మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరుగుదాం. మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరిగితే ఆయన మన యందు ప్రసన్నుడవుతాడు, ఆయన కరుణా కటాక్షములు మన మీద చూపిస్తాడు. ఈ వింటున్న మనందరి జీవితాల మీద ఆయన ప్రసన్నుడగునుగాక, ఆయన కరుణా కటాక్షములు మనందరి మీద ఆయన చూపించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి మీ కరుణ మీ కటాక్షం ప్రతి జీవితం మీద చూపించండి. ప్రసన్నులు అవ్వండి ప్రభువా, ప్రతి జీవితం మీద మీరు ప్రసన్నులు అవ్వండి. ఎందుకంటే మనస్ఫూర్తిగా నీ వైపుకు తిరుగుతున్నారయ్యా. అయ్యా, వారి వైపుకు తిరిగి వారి జీవితాలపైన ప్రసన్నుడు అవ్వమని మిమ్మల్ని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకి తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.